టీడీపీ మీకు ఎక్కువ అంచనా ఉంది. ఈ జగన్మోహన్ పరిపాలన మీ 5 ఏళ్ళ పరిపాలన చూశారు కదా, సో అసలు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే చేసిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి మంచి అనిపిస్తుంది, లేని వాళ్ళకి ఏమీ లేదు. అది దాని వలన టీడీపీ జనసేన సొత్తులేదు, ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఒత్తులు గారు దాని గురించి అంత ఆలోచన లేదు. మీరు అడిగిన దాన్ని బట్టి అయితే ఏది వస్తా అనుకుంటే టీడీపీ అని రావచ్చని చెప్తున్నాను. వైసీపీ ఎన్ని వస్తుందని చెప్పలేం, కానీ అయితే అన్ని వచ్చినాయని ఈసారి రావు. ఏమో ఒకవేళ వచ్చినా కానీ అంతా కలిపి ముమ్మడిగా చేసుకుంటే ఒక 50-70 ఫోన్లో వెళ్ళచ్చు. అది ఆయన వచ్చాక ఆలోచించుకున్నారని చెప్పాడు కాబట్టి ఆయన విషయం తెలుస్తుంది. మనం ఏం దాని గురించి చేస్తాం టీడీపీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అయితే మరి 175 కి 175 నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్ గారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కడుతున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం? ఓడి పాట సిద్ధమైంది అంతే, అందుకు చిక్కేమో. మీ అన్నది పాయింట్ ఇప్పుడు ఎలా అంటే, చాలా మంది టీడీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసి జనసేన మార్పిడి చేశారు. ఈ మార్పిడి చేయడంతో ఏంటంటే, ఎప్పుడైతే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇండిపెండెంట్ నామినేషన్ చేస్తే మరి ఓట్లు చాలా చేసారు అయిపోతాయి కదా, మరి దాని మీద అలా ఏమి అలా ఉంది. ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది, ఇది ఫిక్స్ ఉంది. ఎక్కడ చూసినా పేద ప్రజలకి అన్ని పథకాలు అందిస్తున్నాను, కులం చూడను మతం చూడను అని చెప్పి జగన్ అన్న అవన్నీ ఉట్టి మాట్లాడి. ఈ 10,000 5,000 ఇస్తే ఏమి డెవలప్మెంట్? రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, డ్రైనేజీలు లేవు, ఏముంది? అసలు డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మనకి వైజాగ్లో ఇన్ఫోసిస్ ఉంది, తర్వాత ఏంటంటే టెక్ మహీంద్ర పెట్టారు, కియా షోరూమ్ తెచ్చారు, మరి ఇది డెవలప్మెంట్ కదా నా లెక్క ప్రకారం చూస్తే. అలాంటి చాలా వెళ్ళిపోయినాయండి, మరి వెళ్ళిపోయిన కూడా చెప్పాలిగా, అంతే కదా, వెళ్ళిపోయిన కూడా చెప్పాలి కదా, చూడాలి. అంటే ఐ మీన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఎవరు విన్ అవుతారు అనేది చూడాల్సింది ఫ్యూచర్ లో. వయసు అయిపోవడం అంటే ఐ మీన్ నాలెడ్జ్ పరంగా వయసు అయిపోలేదు కదండి ఇంకా మనిషికి. ఓకే, వయసు అనేది ఐ మీన్ పర్సనాలిటీ బట్టి డివైడ్ అయి ఉంటుంది. అలా చంద్రబాబు వస్తే ఇప్పుడు మన స్టేట్ రాజధాని అనేది ఇప్పుడు వరకు ఏం లేదు మనకి, సో కంపెనీస్ అన్ని ఇంకా చేంజెస్ ఏం లేవు, సో రాజధాని డెవలప్మెంట్ రావాలంటే చంద్రబాబు రావాలి. నథింగ్ అండి, నాకు అది దాని గురించి పెద్ద. ఇప్పటివరకు వైఎస్ఆర్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పటివరకు పరిపాలన అంటే అభివృద్ధి ఏం అనిపించలేదు కదా మనకి, అభివృద్ధి జరిగినట్టు ఏం అనిపించలేదు కదా. కంపెనీస్ అన్ని ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు, మరి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఎవరైనా సరే స్టేట్ లో ఉంటున్నారంటే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏమైనా కంపెనీస్ మనకి వేరే రాష్ట్రాన్ని మనకు వస్తే గానీ మనకు ఉద్యోగ అవకాశాలు రావు. అది 2019లో టీడీపీకి జనసేన 24 సీట్లు, వైసీపీ 150 సీట్లు వస్తాయి వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి చెప్పలేండి, అటు ఇటుగా రావచ్చు, అంటే ఐ మీన్ చెప్పలేము. మీరైతే ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంది అనుకుంటాను నేను.